నా పేరు మురళీ కృష్ణ, రుద్రంపేట పంచాయతీ. మొన్నటి రోజున ఫ్రెండ్స్ ఏదో ఏదో అరుచుకున్నారు, పిలిచింటే ఇద్దరి దగ్గరికి వెళ్ళాను. ఇద్దరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి సర్ది చెప్పా, ఈ టైంలో ఏం పండుగ ఇళ్ళకి వెళ్ళండి అని. సరేనా అన్నారు. మధ్యవర్తి ఎవరో అబ్బాయిని పిలిపించి, సైడ్కు ఉండేవాడిని వెనక్కి పిలిపించి ఫోన్ చేసి అతను రామతుల్లాత్ని అతను అబ్బాయికి సపోర్ట్గా ఉండి ఏరా అని కొడుగులు పంపించిన్నాడు అంతకుముందే ప్లాన్తో. ఆ అబ్బాయి నన్ను వేసాడు, వెనకల్ నుంచి కొడుగులతో వేస్తేనే నా కళ్ళు తిరిగి పడిపోయినా. మా అన్న వచ్చి కాల్ చేసేళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. హాస్పిటల్లో ఉండగా కూడా ఒక 5 మంది ఇక్కడ కూడా కొట్టాలని వచ్చారు. వచ్చారు మా వాళ్ళు బయట ఉండగా నా పరిస్థితి బాగుంది ఇప్పుడు, లేకపోతే నేను వేసేస్తాను రీ. మా వాళ్ళు చూసి మరి ఎందుకు వచ్చారని వాళ్ళు మా వాళ్ళ మీదకి పోతేనే మా వాళ్ళు తట్టుకోలేక కొట్టారు. అది అయిపోయిన తర్వాత మరి రామతుల్లా ఆ పిల్లోని తోలుకొని వచ్చినాడు. మరి మరుసటి రోజు అదే రామతుల్లానే ఆ పిల్లోని నరేందర్ రెడ్డి ఇంటి దగ్గర తోలిపోయినాడు. నేను ఇంతకుముందు వార్డ్ మెంబర్గా పోటీ చేశాను తెలుగుదేశం పక్క, వాళ్ళు పార్టీలో చేరమని ప్రెజర్ చేస్తున్నారు. నేనైతే తెలుగుదేశం జెండాను విడిచిపెట్టానని చెప్పాను, దానివల్ల కక్ష సాధిస్తున్నారు వాళ్ళు. నేనైతే ఇప్పటికీ జెండా విడిచిపెట్టాను తెలుగుదేశం. గొడవ అస్సలు జరగలేదు, అక్కడ మాట్లాడుకున్నాము, మేము వెళ్ళాలనుకున్నాం. వీళ్ళు నేను వచ్చాననే పక్క ప్లాన్తో వేరే వ్యక్తితో చేపించారు. గొడవకి వచ్చిన పిల్లోనికి సంబంధం లేదు. అబ్బాయి వెనక్కి వెళ్ళి ఇట్లా వచ్చాడని కాల్ చేసినాడు, అతను అన్నట్లున్నాడు, వేసేసాడు ఈ పిల్లోడు కొడుకులతో. ఆ పిల్లోడు తాగినాడు కాబట్టి నాకు జారేటు పడిందండి. అది ఏమీ చెప్పలేదు అబ్బాయి, మేము ముందర మాట్లాడుకుంటున్నాం, వెనక్కి పోయినాడు, ఆ కొడుకులు తెచ్చి వేసినాడు. అస్సలు అబ్బాయికి నాకు టచ్చే లేదు. అబ్బాయి వేసిన అబ్బాయిని హాస్పిటల్కి రామతుల్లా మరీ తోలుకొచ్చాడు. అస్సలు లేనే లేదు, ఎప్పుడు టచ్ కూడా లేదు. ఉన్నాడంటే కొట్టాల్లో ఉన్నాడు అబ్బాయి అంతే. అబ్బాయి ఏం చెప్తాడు, కొడుకులతో నేను వేసినాను అదొకటే అంటాడు. ఏమీ చెప్పనీ అబ్బాయిని, అది ఏమీ చెప్పలేదు అబ్బాయి. గట్టం కాలం ఒకవేళ మేము గొడవ చేసుకుంటుంటే గొడవలో కొట్టినారనే ఉద్దేశం అని ఉంటుండే. గొడవ లేదు, ఏమీ లేదు. అవతల కొట్లన్నోళ్ళు కూడా కంపెనీకి వచ్చారు, ఈ అబ్బాయికి సంబంధమే లేదా గొడవ. ఆ అబ్బాయి ఫోన్ చేశాడు, వేసినాడు, అది అక్కడ మిస్ అయిందని చెప్పి ఇక్కడ కూడా 10 మంది వచ్చారు దగ్గర దగ్గర. మా వాళ్ళు ఉండగా కొట్టారు వాళ్ళని, అది వీడియో తీశారు. ఎవరో తీసి మా వాళ్ళ మీదకే వస్తున్నారు. మరి అది ఒకవేళ మా వాళ్ళు లేకపోతే నా పరిస్థితి ఏమని నేను ఆలోచిస్తున్నాను. మా వాళ్ళు బయట ఉండడం వల్ల వాళ్ళని కొట్టారు, ఒకవేళ మా వాళ్ళు లేకపోతే నన్ను వేసేస్తుండ్రు కదా. నిన్ను కాపాడుకునేందుకో వాళ్ళు దాడి చేశారు, మీ వాళ్ళు వాళ్ళని కలిగించారు. అంతే, ఒకవేళ అదే మా వాళ్ళు రాకపోయినా అంటే నా పరిస్థితి ఏమి. పార్టీలో చేరమని ప్రెజర్ పెడుతున్నారు వైఎస్ఆర్లోకి. నేను చేరానని, నేను టీడీపీలో ఉంటాను, నాకు అవసరం లేదు, ఎవరి అభిమానం వాళ్ళది అని చెప్పాము. అయినా కూడా వినట్లేదు వాళ్ళు. రుద్రంపేటలో తెలుగుదేశం అంటే అభిమానము, మన ట్రాక్టర్ పని చేసుకుంటాను. మా నాన్న ట్రాక్టరే, అన్న నాన్న ట్రాక్టర్ పని చేసుకుంటాము. మొన్న రీసెంట్గా వార్డ్ మెంబర్గా నిలబడినా, అప్పుడు కూడా ప్రెజర్ చేశారు, నేను ఎవరి మాట వినలేదు, తెలుగుదేశంకే చేశాను. అప్పుడు కూడా నాకు బలంగా పోటీ జరిగిందని చెప్పి అది కక్ష పెట్టుకున్నారు. నరేందర్ రెడ్డి ఉన్నాడు, రామతుల్లా నరేందర్ రెడ్డి, రామతుల్లా వచ్చి నరేందర్ రెడ్డి మనిషి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి, ఇచ్చినా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని తిట్టుకుంటా వాళ్ళని విడిచిపెట్టారు. ఇక్కడ మా వాళ్ళని కూడా ప్రెజర్ పెడుతున్నారు, పిల్లలను వాళ్ళు బాధపడుతున్నారు. పోలీస్ కూడా మమ్మల్ని తిడుతున్నాడు. అసలు అయిన వాళ్ళు ఒకవేళ సరైన చోట పడి నేను చనిపోయింటే ఏం పరిస్థితి, పోలీస్ అయినా కూడా వాళ్ళకే సపోర్ట్. టీఏ ఏమంటాడు, ఏం రా మీది ఎక్కువైంది, ఇంతకుముందే విడిచిపెట్టినాము, ఏమనుకుంటే ఏమేమో చేస్తున్నారు మీరు, ఇంత పెద్ద మనుషులా అంటాడు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకుండా ఏదేదో చేస్తాడు ఆయన. మా అవతల మా పిల్లలే, ఇవతల మా పిల్లలే, మధ్యలో అబ్బాయికి సంబంధం లేని అబ్బాయి వచ్చాడు. మా పిల్లలు అంటే మీ ఏరియాలో ఉన్నా తెలిసిన పిల్లలే. ఈ టైంలో ఏం పని అంటే సర్లేనా పోతామన్నారు అంతా. నాయన ఎక్కడ గొడవలు చేయను, ఏమీ చేయను, కొట్టాలంతా అడిగినా చెప్తారు ఎట్లా పిల్లన్నంటే. రమతుల్లాను కూడా విడిచిపెట్టారు. రమతుల్లాకి ఇప్పుడు అబ్బాయి ఒకవేళ వాళ్ళ క్యాస్ట్ ఏదో ఒకటి అయితే ఓన్లీ వాళ్ళ బంధువులు పిల్లలు రమతుల్లా తోలుకొచ్చినాడు హాస్పిటల్కి అనేది ఉంటారు. 2 గంటల టైంలో అతనికి ఏం పని అక్కడికి వచ్చేకి రమతుల్లాకి, హాస్పిటల్కి వచ్చాడు ఫస్ట్, జనాలని ఇక్కడ కొట్టి మా వాళ్ళు అయిపోతేనే మళ్ళీ రమతుల్లా వచ్చాడు. ఆడికి పోలీసు వాళ్ళ ముందర నేను అడిగి అన్నానే, ఏనా నేను ఎప్పుడన్నా గొడవన్న చేసినానంటే అస్సలు సమాధానం ఇవ్వడు. పెయిన్ చాలా ఉంది, ఇక్కడ లోపల ఎమక్ క్రాక్ ఇచ్చింది, మొత్తం రోజు వాస్తూనే ఉంది.
ఓ టైం గా టైంలో పెయిన్ అయితే తల తిప్పే కావట్లేదు లేసే కూడా అనుకూలం లేదు మళ్ళీ ఏం చెప్తా న్యాయం చేయమని చెప్తాం వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు సిఐ వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నాడు ఒకవేళ న్యాయ పోలీస్ అంటారు న్యాయంగా చూడాలి కానీ ఏదో పార్టీ పరంగా చేస్తారు వాళ్ళు సామాన్య వ్యక్తులు ఎట్లా బతుకుతారు అనేది కూడా అర్థం కావట్లేదు నాకేం జరిగినా రామతుల్లా నరేందర్ రెడ్డే బాధ్యత ఫ్యూచర్కి జరుగుతుందని కూడా ఆలోచన ఉంది వాళ్ళు చాలా కక్ష పెట్టుకుంటున్నారు అదే పనిగా మనం ఏం చేయకపోయినా ఆయన ఏం లేదు ఉంటే మా పార్టీనే ఉండాలి రుద్రంపేటలో తెలుగుదేశం ఉండకూడదని జనాలందరికీ ప్రెషర్ పెట్టి ఇలా గొడవలు చేపించేది జనాలకి తాపేది వెనకేసుకొని తిరిగేది ఇట్లా చేస్తున్నాడు వైసీపీ ఇప్పుడు ఆయన ఏకగ్రీవం చేసుకొని బెదిరించి వాళ్ళని కూడా ఉప సర్పంచ్గా అతనే ఉన్నాడు ఇట్లా చేశాడు ఆయన వెనకలు ఇంకనంత ఎమ్మెల్యేనే ఉంటాడు అన్న ఇంకా మనం ఏం చేయలేం కదా సూటిగా చెప్తాము ఎవరు అభిమానం వాళ్ళది అతను కూడా మనమేం పిలుస్తామా ఆయనను రమ్మని అతను అభిమానం ఉంటే ఇవతలకు వస్తాడు లేంటే లేదు మనమేం వాళ్ళకి ఎప్పుడన్నా ప్రెషర్ పెట్టామా మా పార్టీలోకి రాండి మా జెండా పట్టుకోండి అని ఎవరు అభిమానం వాళ్ళ గుండెల్లో ఉంటుంది అలా మంచిగా ఉంటే బాగుంటుంది కదా ఇలా చేస్తే ఎప్పటికైనా చెడ్డ పేరే కదా అందరికీ మాది చిన్న ప్రాణాలు సార్ ఎమ్మెల్యే సార్ మీ అట్లా వాళ్ళు మాకు అనుకూలం చేయకపోతే మాకు ఇబ్బంది అయిపోతుంది చాలామంది ఉన్నారు ఇట్లా వాళ్ళు కాపాడండి.